హాయ్ అండి, నమస్తే. ఈరోజు విజయరామ్ గారు, పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఇటాపురం నియోజకవర్గాన్ని పర్యావరణ రహితంగా తీర్చిదిద్దాలని పవన్ కళ్యాణ్ గారికి నివేదించడం జరిగింది. చూద్దాం రండి. చూసారా, ఇవన్నీ కూడాను వారు ఈ విధంగా ఇటాపురంలో అమలు చేయాలని ఒక్కొక్కటిగా అన్ని చూపిస్తూ వివరిస్తూ ఉన్నారు. విజయరామ్ గారి మాటల్లో వినండి. పిఠాపురం పరిసరాల్లో ఉన్న దేవాలయాల్లో తాటి బుట్టలతో ప్రసాదం, ఇది ఈ విధంగా ఇది తిరుమలలో జరగాలని ఒక ఆలోచనతో రావడం జరిగింది. ముందుగా పిఠాపురం నియోజకవర్గంలో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అని ఆయన చెప్పడం జరిగింది. తిరుమలలో స్వామివారికి ఇస్తున్న నైవేద్యాలు ఇవన్నీ కూడా గోవింద భోగు దీని పేరు. తిరుమలలో ఏవైతే జరుగుతుందో అది కూడా ఇక్కడ నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ చేద్దామన్నారు. అలాగే ఇక్కడ చూస్తున్న ఈ మట్టి వినాయకుడు, ఈ ప్రభుత్వం రాగానే మొదటి పండుగ 100 విగ్రహాలని అక్కడున్న యువకులకి ఎకో కాంటెస్ట్ అనేవి పెట్టి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేస్తే పర్యావరణ రహితంగా ఇంతవరకు భారతదేశం ఎక్కడలా జరగలేదు. ఇది చేతి సంచితో బజార్కి వెళదాం. ఒకప్పుడు 40 ఏళ్ల క్రితం ఇలా అలవాటు ఉండేది. పిఠాపురం అనే పేరుతోనే ఈ వస్తువులన్నీ మనం తయారు చేసామనుకోండి, స్థానికంగా వాళ్ళకి ఒక ఆదాయం వస్తుంది, రెండోది అదొక మోడల్గా నిలబడుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదములు.